సో సుప్రీంకోర్టులో దానికి సుదీర్ఘ వాదనలు జరిగాయి ఇరుపక్షాల నుంచి. సో సుప్రీంకోర్టు దీనికి సంబంధించే కేసుని రిజర్వ్ చేయడం జరిగింది. అంటే 17A ని మీరు ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని 37గా పెట్టడం సబబా కాదా అన్న విషయానికి సంబంధించిన జడ్జ్మెంట్ రిజర్వ్ చేయడం జరిగింది. ఇది ఒక పక్షాన ఒకవైపు ఉండగా, అంటే క్వాష్ పిటిషన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద వేసుకుందని ఒక పక్క ఉండగా, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. సరే, కింద కోర్టు అనేక కారణాల దృష్ట్యా బెయిల్ అప్లికేషన్ని వాళ్ళు డిస్మిస్ చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ హైకోర్టు ముందర తీసుకురావడం జరిగింది. దానిలో కూడా సుదీర్ఘ వాదనలు జరగడం జరిగింది. మధ్యంతర బెయిల్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి ఆరోగ్య కారణాల దృష్ట్యా దీనిలో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక విశ్వమూర్తి గారు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చారో దాన్ని అబ్జల్యూట్ చేస్తూ, అంటే లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు హైకోర్టు వారు అనేది ఒకసారి చదివి బయటికి వినిపించే ప్రయత్నం చేసి తర్వాత దాన్ని అనువదించే ప్రయత్నం కూడా చేస్తారు మూర్తి గారు. అకార్డింగ్లీ ద ఇంట్రిమ్ బెయిల్ గ్రాంటెడ్ టు ది పిటిషనర్ 837 వైడ్ కామన్ ఆర్డర్ డేటెడ్ 31/10/2023, అంటే 31/10/2023 నాడు ఇచ్చిన మధ్యంతర బెయిల్ని అబ్జల్యూట్ చేస్తున్నాము, అంటే కంప్లీట్ బెయిల్గా చేస్తున్నాము, అంటే రెగ్యులర్ బెయిల్ మేము చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నామని చెబుతూ, అండ్ ద పిటిషనర్ 837 ఈజ్ ఆర్డర్ టు బి రిలీజ్డ్ ఆన్ రెగ్యులర్ బెయిల్ ఆన్ ది బెయిల్ బాండ్ ఆల్రెడీ ఫర్నిష్డ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ కేస్. అంటే ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చినప్పుడు, మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ బాండ్ని ఫర్నిష్ చేశారు, ఆ బెయిల్ బాండ్నే కొనసాగించమని కూడా చెప్పారు. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్, ఇందాక మీరు ఇనీషియల్ రిమార్క్స్లో చెప్పినట్టు, ఏదైతే కండిషన్ ఇంపోజ్ చేశారో, అంటే ర్యాలీస్ తీసుకోవద్దని, విత్ రిగార్డ్ టు ది పార్టిసిపేటింగ్ ఇన్ పబ్లిక్ ర్యాలీస్ అండ్ మీటింగ్స్ స్టాండ్ రిలాక్స్డ్ ఫ్రమ్ 29/11/2023 ఆన్వర్డ్స్, అంటే 28/11/2023 వరకు ఈ ఇంట్రిమ్ బెయిల్ అనేది వర్తిస్తుంది కాబట్టి, 29/11/2023 నుంచి ఏదైతే రెగ్యులర్ బెయిల్ అనేది ఫోర్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి, ఆ రెగ్యులర్ బెయిల్ అంటే అఫ్కోర్స్ రెగ్యులర్ బెయిల్ ఈ రోజు నుంచి ఫోర్స్లోకి వచ్చినట్టు, కాకపోతే ఆ కండిషన్ ఏదైతే ఉన్నదో ఆ కండిషన్ 28/11/2023 వరకు ఉంటుంది పొలిటికల్ ర్యాలీస్లో, ఎందుకంటే అది ఒక మెడికల్ రీజన్స్కి సంబంధించి ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఆ కండిషన్ని కూడా రిలాక్స్ చేస్తూ 29/11/2023 నుంచి కంప్లీట్ బయట ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది నన్ను అడగడం జరిగింది మూర్తి గారు, వాళ్ళ వాళ్ళ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసమే ఇది ప్రస్తావిస్తున్నాను నేను. ఏంటంటే అది మెడికల్ గ్రౌండ్స్ మీదే ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ నిజమా అండి అని కొంతమంది నన్ను అడగడం జరిగింది. ఖచ్చితంగా మెడికల్ గ్రౌండ్స్ మీద ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, కానీ మెడికల్ గ్రౌండ్స్ మీద అయితే రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. ఒకవేళ మెడికల్ గ్రౌండ్స్ మీద కనుక వాళ్ళు ఊహిస్తున్నట్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చి ఉంటే, ఏదైతే కండిషన్ ఇంపోజ్ చేశారో పబ్లిక్ ర్యాలీస్లోనూ మీటింగ్స్లోనూ పార్టిసిపేట్ చేయొద్దని, ఆ కండిషన్ ఇంకా కంటిన్యూ చేసేవారు తప్ప ఆ కండిషన్ రిలాక్స్ చేసేవాళ్ళు కాదు. సో మెడికల్ గ్రౌండ్స్ మీద 28/11/2023 వరకు ఉన్న బెయిలే 29 నుంచి ఏ కండిషన్ ఇంపోజ్ చేయకుండా, సరే రెగ్యులర్ కండిషన్స్ ఉంటాయి, అవి ఇట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దామో లేదా టెంపరేచర్ ఎవిడెన్స్ చేయొద్దనో ఇవన్నీ ఉంటాయి రెగ్యులర్, అందరు అన్ని బెయిల్ అప్లికేషన్లో ఇచ్చేవి, అవి ఇచ్చారు తప్ప ఎక్కడ పబ్లిక్ ర్యాలీస్లో కానీ పబ్లిక్ మీటింగ్స్లో కానీ పార్టిసిపేట్ చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మూర్తి గారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మూర్తి గారు. ఎస్ సార్,